మార్వెల్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన షోస్ తో పోలిస్తే ఈ సీక్రెట్ ఇన్వేషన్ చాలా బెటర్ అని చెప్పొచ్చు. అనవసరమైన లేక కామెడీ వేస్ట్ సీన్స్ ని ఇంక్లూడ్ చేయకుండా చెప్పాలి అనుకున్న పాయింట్ ని పర్ఫెక్ట్ గా ఆడియన్స్ కి కన్వే చేశారు. సీజీ కూడా మచ్ మోర్ బెటరే. ఇక సిరీస్ ఎండింగ్ విషయానికి వస్తే చాలా డౌట్స్ ని రేస్ చేసి వదిలేశారు. అలాగే మనకి ఎప్పటి నుంచి ఉన్న కొన్ని ప్రశ్నలకి ఆన్సర్ ని కూడా ఇచ్చారు. అసలు మనకిచ్చిన ఆన్సర్స్ ఏంటి? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి ఈ సీక్రెట్ ఇన్వెన్షన్ సిరీస్ ఎలా కనెక్ట్ అవుతుంది, ఇలాంటి టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సిరీస్ చూసిన అందరికి వచ్చే ఫస్ట్ డౌట్, అసలు రోడీ ఎప్పటి నుంచి స్క్రల్స్ దగ్గర బందీగా ఉన్నాడు? ఆన్లైన్లో సివిల్ వార్ తర్వాతే రోడీని కిడ్నాప్ చేసి తన స్థానాన్ని స్క్రల్స్ భర్తీ చేశారు అనే థియరీ నడుస్తుంది. దీనికి ప్రూఫ్గా సివిల్ వార్ తర్వాత రోడీ చెకప్గా వేసుకున్న డ్రెస్ని అయితే చూపిస్తున్నారు గైస్. బట్ ఈ థియరీ అన్డౌటెడ్లీ రాంగ్ అని చెప్పాలి. రోడీని ఖచ్చితంగా ఆఫ్టర్ ఎండ్ గేమ్ తర్వాతే కిడ్నాప్ చేసి బంధించారు. దీనికి సంబంధించిన లాజికల్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. లైక్ స్క్రల్స్కి ఏదైనా చిన్న గాయమైనా ఆర్ రక్తస్రావమైనా ఆ ప్రదేశంలో వారి యొక్క నిజరూపం బయటపడుతుంది. సో ఎంసీలో రోడీ జర్నీని చూస్తే సివిల్ వార్ తర్వాత ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ రెండు ఈవెంట్స్లో కూడా తను పార్టిసిపేట్ చేశాడు. ఆ టైంలో తన చాలా గాయాలకు గురయ్యాడు అండ్ తనకి రక్తస్రావం కూడా చాలా ఎక్కువగానే అయింది. బట్ తనకి ఎంత బ్లీడింగ్ అయినా తన రూపంలో మార్పు అయితే ఉండదు గైస్. సో ఎండ్ గేమ్ ఈవెంట్ అంతా కూడా అయిపోయిన తర్వాత రోడీ చెకప్కి వెళ్లే సమయంలోనే తనని కిడ్నాప్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే మనందరికీ కూడా తెలిసిందే, రోడీకి లెగ్స్ అనేవి ప్యారలైజ్ అయ్యాయి, తనకి తరచూ చెకప్ అయితే అవసరం. ఇక నెక్స్ట్ వన్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్. ప్రెసిడెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల ఫ్యూచర్లో చాలా మార్వెల్ స్టోరీ లెస్లో ప్రభావం అయితే ఉంటుంది గైస్. ఎందుకంటే ఆ ఒక్క స్టేట్మెంట్ వల్ల అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని చంపుతూ పోతున్నారు. దీనివల్ల ప్రతి దేశం మధ్యలో గొడవలు రేకెత్తే అవకాశం ఉంది. అసలు ఎవరు స్క్రల్లో ఎవరు నార్మల్ పర్సన్లో తెలుసుకోవడం ఇప్పటి నుంచి ఇంకా కష్టమవుతుంది. అఫీషియల్గా కన్ఫర్మ్ అయిన విషయం ఏంటంటే క్యాప్టెన్ అమెరికా న్యూ వరల్డ్ ఆర్డర్ మూవీలో కూడా స్క్రల్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుందట. అండ్ ముందుగా చెప్పినట్లు పవర్ఫుల్ కంట్రీస్కి మధ్య యుద్ధాలు కూడా జరుగుతాయి. అంతేకాదు ఈ ఎఫెక్ట్ అనేది థండర్ బోల్ట్స్ అండ్ ఆర్మర్ వార్స్ రెండు ప్రాజెక్ట్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సిరీస్ ఎండింగ్లో ప్రెసిడెంట్ ఇచ్చిన ఒకే ఒక స్టేట్మెంట్ వల్ల ప్రపంచ దేశాల మధ్య యుద్ధం జరగడానికి ఒక బేసం పడినట్లే. ఇక ఈ సిరీస్ ఎండింగ్లో భూమి మీద ఇంకా బేలకొల్ది స్క్రల్స్ ఉన్నట్లు రివీల్ అవుతుంది. ఆల్సో గాయ కూడా సోనియాతో కలిసి భూగ్రహం మీద ఉన్న స్క్రల్స్ అందరికీ కూడా ఎలాగోలా సేఫ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి అని ఆలోచిస్తుంది. సో లాజికల్గా చూస్తే ఇప్పుడు సోనియా గాయకి హెల్ప్ చేస్తుంది కాబట్టి సోనియా ఇచ్చే ఎవ్రీ మిషన్లో కూడా గాయ హెల్ప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ చర్య కూడా క్యాప్టెన్ అమెరికా న్యూ వరల్డ్ ఆర్డర్కి కనెక్ట్ అవుతుంది గైస్. ఆ మూవీలో గాయాని సోనియాని కూడా మనం చూసే అవకాశం అయితే ఉందట. ఇక నెక్స్ట్ వన్ గాయ అండ్ గ్రావిక్ పవర్స్. అసలు దీని గురించి చెప్పాలంటే చాలా పెద్ద మ్యాటర్ ఉంది. నియర్లీ ఎంసీయూలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ హీరోస్ అండ్ విలన్స్ అందరి పవర్స్ కూడా ఇప్పుడు వీళ్ళకైతే దక్కినట్లే. లైక్ గోస్ట్, క్యాప్టెన్ అమెరికా, కారివెస్ గ్లేవ్, అవుట్ రైడర్, ప్రాక్సిమా మిడ్ నైట్, అబామినేషన్, ఫ్రాస్ట్ బీస్ట్, ఎబోనిమా, కార్గ్, డ్రాక్స్, కల్ ఆబ్సేవియన్, మ్యాంతిస్, క్యాప్టెన్ మార్వెల్, గమోరా, హల్క్, బ్లాక్ ప్యాంథర్, వాల్కెరీ, వింటర్ సోల్జర్, థానోస్, ఇలా టోటల్ మార్వెల్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ అందరి పవర్స్ కూడా వీళ్ళిద్దరికి వచ్చేసాయి. ఆల్సో ఇవే కాకుండా గాయా ఇక్కడ ఎక్స్ట్రీమర్స్ పవర్ని అలాగే గ్రావిక్ థానోస్ యొక్క హ్యాండ్ పవర్ని యూజ్ చేయడం కూడా మనం నోటీస్ చేయొచ్చు. బట్ ఇక్కడ వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే వీళ్ళిద్దరికి ఎన్ని పవర్స్ ఉన్నా సరే వాళ్ళు ఏ ఒక్క పవర్ని కూడా 100% ఎఫిషియెంట్గా యూజ్ చేయలేరు. ఎగ్జాంపుల్కి కెప్టెన్ మార్వెల్ పవర్ని కాపీ చేశారు అనుకోండి, ఒరిజినల్ కెప్టెన్ మార్వెల్కి ఉన్నంత పవర్ లెవెల్, స్పీడ్, స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ వీళ్ళకి ఉండవు. అలాగే హల్క్ పవర్ని పొజెస్ట్ చేసిన, క్యాప్టెన్ అమెరికా పవర్ని పొజెస్ట్ చేసిన ఒరిజినల్ యొక్క ఫుల్ సామర్థ్యాన్ని వీళ్ళైతే యూజ్ చేయలేరు. అందుకే ఈ ఫైట్లో గ్రావిక్కి తగిలిన ఎవ్రీ గాయాన్ని కూడా మార్పించుకోవడం కోసం ఎక్స్ట్రీమర్స్ పవర్ని యూజ్ చేసినప్పుడు ఒరిజినల్ ఎక్స్ట్రీమర్స్ అంత ఫాస్ట్గా హీలింగ్ అయితే ఉండదు. ఆల్సో గాయా గ్రావిక్ని కెప్టెన్ మార్వెల్ పవర్తో అటాక్ చేస్తుంది. ఆ టైంలో గ్రావిక్ కూడా తన దగ్గర ఉన్న ఎక్స్ట్రీమర్స్ పవర్ని యూజ్ చేసినా తన గాయాన్ని మాన్పించుకోలేక చనిపోయినట్టుగా మనకైతే చూపిస్తారు. బట్ నా థియరీ ఏంటంటే ఈ సీన్లో గ్రావిక్ పూర్తిగా చనిపోయాడని చెప్పేసి మనం అప్పుడే డిసైడ్ అవ్వకూడదు. ఎందుకంటే ముందు ఎపిసోడ్స్లో గాయాని గ్రావిక్ షూట్ చేసినప్పుడు గాయకు ఉండే ఎక్స్ట్రీమర్స్ పవర్ని యూజ్ చేసి తనని తాను హీల్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది గైస్. నియర్లీ తను చనిపోయింది అనుకుంటాం, బట్ చాలా టైం తర్వాత తను మళ్ళీ బతుకుతుంది. సో మేబీ గ్రావిక్ అయిన గాయాలను కూడా తన ప్రెసెంట్ హీల్ చేయలేకపోయినా మెల్లిమెల్లిగా తన దగ్గర ఉన్న ఎక్స్ట్రీమర్స్ పవర్ని యూజ్ చేసి స్లోగా హీల్ చేసుకుని మళ్ళీ బతికే ఛాన్స్ అయితే ఉంది. మార్వెల్ మూవీస్లో ఒక క్యారెక్టర్ చనిపోవడం, మళ్ళీ ఎలాగోలా బతికి రావడం మనం చూస్తూనే ఉన్నాం. సో గ్రావిక్ యొక్క డెత్ విషయంలో మనం మార్వెల్ని అస్సలు నమ్మలేము. ఇక నెక్స్ట్ వన్ గాయా విషయానికి వస్తే ఇప్పుడు మార్వెల్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ గాయానే అంటున్నారు. బట్ నేను చెప్పిన ముందు థియరీ ప్రకారం చూసుకున్నట్లయితే ఏ ఒక్క పవర్ని కూడా గాయా 100% ఎఫిషియెంట్గా యూజ్ చేయలేదు. సో సింపుల్ లాజిక్ గైస్, మన దగ్గర ఎన్ని పవర్స్ ఉన్నా దాన్ని 100% ఎఫిషియెంట్గా మనం యూజ్ చేయలేకపోతే మనం వీక్గా ఉన్నట్లే. సో ఇక్కడ గాయాకి ఎన్ని పవర్స్ ఉన్నా కెప్టెన్ మార్వెల్ అండ్ థోర్ లాంటి మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ గాయాతో ఫైట్కి దిగితే ఖచ్చితంగా గాయా ఓడిపోతుంది గైస్. దీనికి గల మెయిన్ రీజన్ ఒరిజినల్లీ మ్యాచ్ చేసేలా తన పవర్స్ అయితే ఉండవు. సో లాజికల్గా చూస్తే మార్వెల్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ గాయా అయ్యే ఛాన్స్ అయితే తక్కువగానే ఉంది. ఇక ఈ సిరీస్ ఎండింగ్లో నిక్ ఫ్యూరీ సైబర్ స్టేషన్కి వెళ్ళిపోవడం మనం చూస్తాం.
సో అక్కడి నుంచి ద మార్వెల్ స్టోరీ అయితే కంటిన్యూ అవుతుంది గైస్. బట్ మార్వెల్ స్టోరీ లైన్లో స్క్రల్స్ యొక్క ప్రభావం ఏమైనా ఉంటుందా ఉండదా అనేది మాత్రం మనం మూవీలోనే చూడాలి. అండ్ ఒకవేళ మీరు గనక కెప్టెన్ మార్వెల్ మూవీ ట్రైలర్ యొక్క బ్రేక్ డౌన్ ని చూడాలనుకున్నట్లయితే పైన కనిపిస్తున్న వీడియో పైన క్లిక్ చేసి చూడండి. ట్రైలర్ లో చాలా అమేజింగ్ డీటెయిల్స్ అండ్ స్టోరీని ఇంపాక్ట్ చేసే విజువల్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు.